కరోనా బాధితులు ఒంగోలులో రోజురోజుకు పెరిగిపోతున్నారు. రిమ్స్ వైద్యశాలతో పాటు నగరంలో అనేక వైద్యశాలలకు ప్రభుత్వం కోవిడ్ కేసుల చికిత్స కోసం అనుమతులు ఇచ్చింది. ఈ క్రమంలో అనేక వైద్యశాలలో చికిత్స పొందుతున్న బాధితుల నుండి లక్షలాది రూపాయలు వసూలు చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం కరోనా వ్యాధికి వైద్య సేవలు అందించేందుకు ప్రత్యేకంగా ధరలను నిర్ణయించింది. కానీ జిల్లాలో అవి ఎక్కడ అమలు కావడం లేదని పలువురు విమర్శిస్తున్నారు. అందులో భాగంగా ఒంగోలు వాసులకు బాగా సుపరిచితమైన ఓ వైద్యశాలలో కనీస వసతులు కానీ అందుబాటులో వైద్యులు కానీ లేకుండా కోవిడ్ కేసులో చికిత్సలు అందిస్తున్నారని రోగుల బంధువులు ఆరోపించారు. అధికంగా డబ్బులు వసూలు చేస్తూ ఉదయం ఒకసారి సాయంత్రం ఒకసారి బయట నుండి వైద్యులు వచ్చిపోవటం మినహా ఇక్కడ ఏమీ జరగడం లేదని వారు అంటున్నారు. నగరంలోని వైద్యశాలలో బెడ్లు లేక చివరికి ఈ వైద్యశాలకు వస్తే తిరిగి ఇంటికి ఎలా వెళ్తామని భయంగా ఉందంటున్నారు బంధువులు.